నమస్తే వెల్కమ్ టు సిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను రవీంద్ర తెలంగాణ ఎన్నికలు ఒక మహా సంగ్రామం అలాగే ఏదో ఆ రాష్ట్ర ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయాలని ప్రభావితం చేస్తాయా అనే ఆలోచనలో పడ్డారు రాజకీయ నాయకులు అంతలా జరుగుతున్నాయి ఎప్పుడు మనం చూడని విధంగా అక్కడ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి దాని ప్రధాన కారణం తెలుసు మనందరికీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య నెలకొన్నటువంటి పోటీ అలాగే నువ్వా నేనా అన్న రీతిలో అక్కడ జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ప్రధానంగా రెండు నియోజకవర్గాల్లో విపరీతమైనటువంటి పోటీ మూడు అనుకోండి రెండు కూడా కాదు మూడు అది కామారెడ్డి గజ్వేల్ సిరిసిల్ల చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గాలు ఆ మూడు గజ్వేల్ కామారెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోటీ చేస్తున్నటువంటి రెండు నియోజకవర్గాలు అలాగే సిరిసిల్ అంటే తన కుమారుడు సీఎం టూ షాడో సీఎం అయినటువంటి కేటీఆర్ సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఎందుకు అంత తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది అనే ముందు ఒక మాట చెప్పుకోలేను అక్కడ గజ్వేల్లో నూట యాభై రెండు మంది నామినేషన్ వేశారు కామారెడ్డిలో కూడా దాదాపు వంద వరకు రీచ్ అయింది అలాగే సిరిసిల్లలో కూడా ఫిఫ్టీ ప్లస్ అన్నట్టే ఉంది పరిస్థితి అందరూ కలిపి అంటే ఎప్పుడూ లేనంతగా ఇంత పోటీ ఎందుకు నెలకొంది అంటే ప్రధాన కారణం ఒకటి వ్యతిరేకత కల్వకుంట్ల ఫ్యామిలీపై ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఒకటి ఉంది ప్రజల్లో కానీ ఎందుకు అంతమంది అక్కడ నామినేషన్ వేశారు అంటే గతంలో నిజామాబాద్కి సంబంధించి కవిత అంశంలో కూడా ఇదే జరిగింది ఏం జరిగింది పసుపు రైతులంతా కలిసి పెద్ద ఎత్తున ఎవరో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నామినేషన్ వేయలేదు అక్కడ నామినేషన్ వేసింది పసుపు రైతులు అలాగే వారితో పాటు కొన్ని ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఎందుకు కవితని ఎలాగైనా ఓడించాలి మనం ఏంటో మన ప్రతాపం ఏంటో కేసీఆర్కి వివరించాలి అని ఒకే ఒక కారణంతో జరిగి అది గతం ఇప్పుడు తాజాగా ఈ నామినేషన్ వేసిన వారిలో ఎక్కువ శాతం నిరుద్యోగులు రైతులు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మనం ఇది చూడాలి ఎందుకు అంతమంది నామినేషన్ వేశారు అంటే ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది ఎప్పుడూ లేదు అంతగా రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు కేసీఆర్ కేసీఆర్ పోటీ చేసే ప్రాంతంలోనూ అలాగే కేటీఆర్ పోటీ చేసే ప్రాంతంలో మళ్ళీ హరీష్ రావు పోటీ చేస్తున్నటువంటి స్థానంలో మాత్రం అన్ని నామినేషన్స్ ఎవరెయ్యేలా కానీ ముగ్గురుపై ఇది గతంలో కవిత ఇప్పుడు ప్రస్తుతం తండ్రి కుమారుడు ఎందుకంటే అంటే ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశమే ఎందుకంటే ప్రజల్లో ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ అనేది ప్రజాక్షేత్రంలో మన రాజకీయ రణరంగంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజానాడీ ద్వారా మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ వ్యతిరేకత గురించి మనం చెప్పుకోవాలి చాలామంది నిరుద్యోగులు నిరుద్యోగులు వేసినటువంటి నామినేషన్ కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేయటానికి వెళ్తుంటే మహిళలు పెద్ద సంఖ్యలో అడ్డుకున్నారు అంటే అది ప్రత్యక్షంగా వ్యతిరేకత కదా మనకు కనబడుతుంది నామినేషన్ వేసిన వాళ్ళు దాదాపు థర్టీ ఇయర్స్ లోపు ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది బ్రష్ట్ పట్టింది అంటే అక్కడ జరిగే రాజకీయాలు కానీ అక్కడ మనం చూస్తున్నటువంటి పరిణామాలు కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు పేపర్ లీకేజ్ మొన్న జరిగినటువంటి ఏఈ పేపర్ ఒక్కొక్క పేపరు కోటి రూపాయలకు అమ్ముకున్నారు అందులో ఉన్నటువంటి ఉద్యోగులే అలాగే గ్రూప్ వన్ మూడు సార్లు నాలుగు సార్లు రాశారు అది మళ్ళీ సుప్రీంకోర్టు రద్దు చేసింది మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అలాగే గ్రూప్ టూ ఇంకొక విషయం కీలకమైనటువంటి అంశం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పి కేసీఆర్ నిరుద్యోగ లోకానికి ప్రామిస్ చేశారు మేనిఫెస్టోలో మూడో అంశంగా పొందుపరిచారు కానీ ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఇవ్వలా నిరుద్యోగులు ఏమన్నా పిచ్చోళ్ళండి వాళ్ళు రాసే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి నోటిఫికేషన్స్ రద్దు చేస్తున్నారు ఇంటర్వ్యూలు నిర్వహించి అవి కూడా వాయిదా వేస్తున్నారు నిరుద్యోగుల్లో మరి నిరసన వచ్చిందా అంటే రాదా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇలాంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి ఎక్కడా కూడా కనువిప్పు అనేది కేసీఆర్ గారికి లేదు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఎలా ఉందంటే ఆయనకి ఆ ఏం పీకుతారులే అన్నట్టు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆయన మీ వల్ల ఏమవుద్ది అని అంటే ఇక్కడ ఎంత వ్యతిరేకత ఉందనేది నా ఈ టాపిక్ ద్వారా మీకు చెప్పాలనుకున్నాను